పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి వారు మినహా అందరూ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం యువ కథానాయకులపై దృష్టి సారిస్తున్నాడు. నాని శర్వానంద్ లాంటి క్రేజీ స్టార్లతో వరుసబెట్టి సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు తాజాగా నిఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కన్నడలో సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీని తెలుగులో రీమేక్ చేస్తున్న నిఖిల్ ఆ సినిమా అనంతరం తన ఫేవరెట్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సవ్యసాచి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చందు మొండేటి ఆ సినిమా పూర్తవగానే నిఖిల్ హీరోగా తాను తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. నిఖిల్తో పాటు చందు మొండేటి కూడా సక్సెస్ ఫామ్లో ఉండడంతో ఈ ఇద్దరు దిల్ రాజు నిర్మించబోయే సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నమోదవ్వడం ఖాయం. 2018 మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్కు వెళ్ళనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.